శుక్రవారం ఉదయం 11:40 విడివాడ పట్టణంలో పార్టీ మీద బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అధ్యక్షతన గుడివాడ పట్టణాయించ పల్లపూతు మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గుడివాడ యువమోర్చా పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా దొండపాటి అనిల్ కుమార్ నియమించి నియామక పత్రం అందించడం జరిగింది. ఈరోజు గుడివాడలో పార్టీ మీద ఉన్నటువంటి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈ యొక్క యువమోర్చా ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుందండి. అయితే గుడివాడ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా దొండపాటి అనిల్ కుమార్ గారిని జిల్లా యువమోర్చా అధ్యక్షుడు వారు దుర్గాప్రసాద్ గారి చేతుల మీదుగా వాళ్ళకి పత్రం ఇవ్వటం అనేది జరిగిందండి. యువమోర్చా అనే వ్యక్తి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడిని వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని పురుగొడిపి వాళ్ళకి విన్నంటగా ఉండి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా దాన్ని కోసం పాటుపడతారని, దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ యొక్క సమస్యలని తీరుస్తారని చెప్పి దానికోసం నడుం కట్టి స్వచ్ఛందంగా వీళ్ళు వాళ్ళ యొక్క విధి నిర్వహణ విధి సాగిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఆయనకి ఇచ్చినందుకు మన జిల్లా యువమోర్చ అధ్యక్షుడు వారు దుర్గాప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి మన అనిల్ కుమార్ గారు కూడాను ఆయన యొక్క విధి విధానాలు పూర్తిగా తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయన కమిటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో మమేకమై ఈ యొక్క గుడివాడలో ఉన్న ప్రతి సమస్యని ఎక్కడ ఏముందనేది అజగట్టుకుంటూ దాని మీద పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.